것도 아니야, 그건 다들. సచివాలయ కన్వీనర్లకు ఇస్తారు. దీనిలో ప్రతి బ్యాగ్ లో మూడు చిన్న బ్యాగులు ఉంటాయి. ప్రతి గృహ సారథులకు సంబంధించి 50 మందికి సంబంధించి అవసరాలకు సంబంధించినటువంటి ప్రతి వస్తువు దాంట్లో ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా చూస్తే దాంట్లో ఉండేటువంటి వస్తువులు ఏమేమి ఉంటాయి అనేటువంటిది కూడా మీకు తెలియాలి. కాబట్టి ఇంట్లో బ్యాడ్జీలు ఉంటాయి. ఈ విధంగా గృహ సారథులు జోబీకి పెట్టుకుని వెళ్ళడానికి కానీ లేదా చీర పవిటికి పెట్టుకుని వెళ్ళడానికి కానీ ఈ బ్యాడ్జీలు ఉంటాయి. ఈ బ్యాడ్జీలకు సంబంధించి గృహసారథి అనేటువంటి వాడు ఈ బ్యాడ్జీని ధరిస్తాడు. ఆ తర్వాత రెండో విషయం, ప్రతి ఒక్కరికి పెన్లు ఇస్తారు. ఇది కూడా పార్టీ సింబలే. మామూలుగా మీ దగ్గర ఉండే పెన్ను వాడరాదా, పెన్నులు మాకు కావాలా అనేటువంటి అలా అనుకోవచ్చు. కాదు, దాని ఉద్దేశం పార్టీకి సంబంధించి మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం పార్టీ రంగు, పార్టీ వ్యవహారం ప్రతిబింబించేటువంటి విధంగా ఉండాలి. కాబట్టి ఎందుకంటే చాలా మందిని చూసుంటారు మీరు, తెలుగుదేశం వాళ్ళు పసుపు పెన్ను తప్ప వేరే పెన్ను జోబులో కూడా పెట్టుకోరు. అంటే నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడిని అని చెప్పి. కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి పెన్ను ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది, పేరు సింబల్తో ఈ పెన్లు ఇస్తారు. మీకు కావాల్సిన 5 పెన్లు ఇస్తారు. అదేవిధంగా ప్రజా మద్దతుకు సంబంధించి ఇటువంటి ప్రజా మద్దతు పుస్తకం అని చెప్పి ఒక పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకాన్ని ఇస్తారు మీకు. దాంతోపాటు కరపత్రాలు ఇస్తారు. ఇది పాంప్లెట్. ఈ పాంప్లెట్ మీకు ఇస్తారు. పాంప్లెట్ పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. పాంప్లెట్ లోపల చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది నాడు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం చేస్తున్నాం నేడు అనేటువంటిది, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. అవి కూడా నేను మీకు తెలియజేస్తాను. వెనక పక్క క్యాలెండర్ ఉంటుంది. అంటే చూసి పారేయకుండా ఏదన్నా టేబుల్ కిందనో లేకపోతే గ్లాస్ కిందనో లేకపోతే ఒక దగ్గర భద్రపరుచుకుంటే దానికి సంబంధించినటువంటి కూడా మనం ఇళ్ళ కంటించడానికి ఇచ్చేటువంటి స్టిక్కర్లు ఉంటాయి. ఆ స్టిక్కర్లు కూడా మీకు కావాల్సినటువంటి ఇస్తారు. అదేవిధంగా ఎవరన్నా ఇష్టపడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారాన్ని చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు అనేటువంటిది మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. ఏది చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సరిగ్గా లేదు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఒక గ్లాస్ నిండా మనం నీళ్లు పోసుకుంటే పైన కొంత ఎలితి పెట్టుకుంటాం, తాగడానికి పైన ఒరకుండా ఉంటుంది అనేదానికి. ఈ పత్రికలకు కానీ మీడియాకు కానీ ఆ నిండా నీళ్లు కనిపించడం లేదు. పైన ఉండేటువంటి కొద్దిపాటి వెలితి ఏదైతే ఉందో దాన్నే చూపించి ఇదిగో ఇదే వెలితి, ఇదే విధంగా ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని రోజువారీగా మనం చూస్తే ఏది చేసినా సరే దానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడటం, వ్యతిరేకమైనటువంటి వార్తలు రాయడం, రాయించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. కాబట్టి ఈరోజు మనం క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎవరికీ లేనటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి మీద పెట్టడం జరిగింది అనేటువంటిది గృహ సారథులు ముందుగా గమనించాల్సినటువంటి విషయం. అయితే గృహ